ధర్మంగా మాట్లాడుతారు. ఇప్పుడు ఒక జిల్లాలో మారుమూల ఏ ప్రాంతంకైనా పోతాం మేము మా జిల్లాలో, అంతేగాని మా సర్వీస్ రికార్డులో మా సర్వీస్ రిజిస్టర్లో నమోదైనటువంటి జిల్లా కాకుండా వేరే జిల్లాకు వెళ్ళి వేరే రెండు మూడు జిల్లాల అవతలకు వెళ్ళి మేము మళ్ళీ మా జిల్లాకు వచ్చే పరిస్థితి ఉండదు. ఆ జిల్లాలోనే స్థానికుడిగా జీవితం మొత్తం కూడా పదవీ విరమణ చేయాల్సి వస్తుంది. మళ్ళీ సొంత జిల్లాకి బంధువుల దగ్గరికి చుట్టాల దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు అని చెప్పి వాళ్ళు మొత్తుకుంటున్నారు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఉద్యోగాలు లేక ఒకడేడుస్తుంటే ఉద్యోగాలు ఉండి కూడా వీళ్ళు బదిలీ పోలేదా అని చెప్పి ప్రభుత్వమే ప్రచారం చేసింది. కానీ తప్పు. వాస్తవంగా మీరు సర్వీసు అంటే సీనియారిటీ ప్రకారంగా బదిలీ చేశారు. ఇది ఎక్కడ అసలు రాజ్యాంగ ఉల్లంఘనది. ఎవరైనా కానీ జిల్లా స్థానికత ఆధారంగా బదిలీ చేయాలి. ఇది ఎవరి కోసం చేసినట్లు అసలు ఈ యొక్క జోనల్ వ్యవస్థ ఎవరి ఆధ్వర్యంలో తయారైంది? టిఎన్జిఓలు టీజీఓలు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, అదేవిధంగా తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం పిఆర్టీయు, ఈ ఉపాధ్యాయ సంఘాలు ఎవరైతే సీఎం కు తొత్తులుగా చెంచాలుగా పనిచేస్తున్నారో వాళ్ళ కోసం మాత్రమే ఈ జీవో తీసినట్టున్నది తప్ప సాధారణమైనటువంటి ఉపాధ్యాయుల్ని ఉద్యోగుల్ని పరిగణలోకి తీసుకోలేదు. అందుకోసం మేము ఎక్కడ ఎక్కడ సంతకం పెట్టమంటే ముఖ్యమంత్రి అక్కడ సంతకం పెడతాడు. గుడ్డిగా సంతకం పెట్టి ఇలా చాలా మంది 50,000 మంది టీచర్ల జీవితాలతో చెలగాట మాడుతాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంత ఇంగిత జ్ఞానం కూడా మర్చిపోయి ఈ విధంగా గుడ్డిగా వ్యవహరిస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రిని గద్దె దించాలి. ఇది రాజకీయ పార్టీలు కూడా చైతన్యం వచ్చింది, ప్రజలందరూ కూడా అవగాహన వచ్చింది. ఏ విధంగా అంటే ఈ రోజు స్థానికంగా ఒక వరంగల్ జిల్లాలో పుట్టు పెరిగినటువంటి ఒక ఉద్యోగి ఒక ఉపాధ్యాయుడు డిఎస్సి 2006, 2007, 2009, 2012 ఈ ప్రాంతాల్లో కొట్టినటువంటి అభ్యర్థి ఇంకా 30-40 సంవత్సరాలు ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది. ఆయన ఆ జిల్లాలో ఆ వరంగల్ జిల్లాలో మారుమూల అట్టడుగు ప్రాంతాల్లో ఎక్కడికైనా పోతే బదిలీ చేస్తే, కానీ ఆయన మళ్ళీ ఎప్పటికన్నా 2 ఏళ్లకో 3 ఏళ్లకో 5 ఏళ్లకో ఆ జిల్లా పట్టణ ప్రాంతంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ విధంగా 317 జీవో ప్రకారం బదిలీ అయితే మారుమూల ప్రాంతం ఈ జిల్లా కాక 2 జిల్లాల అవతలకు పోయి ములుగు ప్రాంతానికి పోతే స్థానికుడు అక్కడ స్థానికుడు అవుతాడు, ఇక్కడ స్థానికతను కోల్పోతాడు. ఇది ఎక్కడ మరి రాష్ట్రపతి ఉత్తర్వులు మనం ఎందుకు తెచ్చుకున్నాం? ఒక వ్యక్తి స్థానికతను కోల్పోవడం కోసమేనా మనం 371D1 తెచ్చుకున్నది? 1975లో స్థానికత కోసమే కదా తెచ్చుకున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే కూడా మూల సూత్రం అదే కదా. ఎవరు స్థానికతకు ముప్పు వాటిల్లకుండా ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకోవాలి కదా ఈ జోనల్ వ్యవస్థను పెట్టింది. ఈ జోనల్ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉంది. జీవితాలు ఇప్పటి వరకు 4 ఒక రికార్డెస్టెంట్ మురళి హుజూర్ నగర్ లో పెద్ద ఊర నాగార్జున సాగర్ పెద్ద ఊర నుంచి బదిలీ అయి వచ్చి సంతకం పెట్టి ఆ ఊరు సొంత ఊరిని కన్నవాళ్ళని వదిలొచ్చి ఆ మానసిక కుంగుబాటుతోనే రోడ్డు మీద గుండెపోటుతో కుప్పగూలు చనిపోవడం జరిగింది. అదేవిధంగా 2 మహిళా టీచర్లు జతిరాము మండల విద్యాధికారి ములుగు విద్యాధికారి ములుగు ప్రాంతానికి చెందినటువంటి మండల విద్యాధికారి ఈ విధంగా చనిపోతుంటే పిట్టల్లాగా రాలిపోతుంటే చాలా మంది కుటుంబాలు కూడా ఏడుస్తుంటే దుఃఖంతో ఉంటే అసలు బడి పంతుల్ని ఏడిపించడం ఇది ఎక్కడ రోగం అర్థం కావట్లేదు ముఖ్యమంత్రికి. ఎప్పుడు ఉపాధ్యాయులు ఏడిస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందా? ప్రభుత్వ ఉద్యోగి అనేవాడు వెన్నుముక ఈ రాష్ట్రానికి, ప్రభుత్వ ఉద్యోగి ఉపాధ్యాయులు అనేవాళ్ళు ఏడుస్తుంటే ఈ ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో కూర్చొని ఫామ్ హౌస్ లో కూర్చొని సంక్రాంతి పండుగ జరుపుకుంటాడు. ఇది ఎంత న్యాయం? అసలు మనకే దుఃఖం వస్తుంది.